Hello friends, welcome to Deirangula Mahesh Telugu YouTube channel. Mana AP Rashtra Prabhutvam, AP Vidya Shaka Nundi, Oka Kilaka update aithe raavadam jarigindi. Inter parikshalanu purtiga raddu chestunnam, 10th parikshalanu aithe petti teerutam. June 7 nunchi parikshalu untayi, deeniki sambandhinchinatuvanti GO kuda meeku chupinchadam aithe jarugutundi. Video ni aithe chivari varaku chudandi, chuse prati okkaru kuda like cheyandi, telisina vallaku tappakunda share chesi teliyajeyandi. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ విద్యాశాఖ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది, ఇంటర్ పరీక్షలను అయితే రద్దు చేస్తాం, 10th పరీక్షలను అయితే ఖచ్చితంగా పెట్టి తీరుతామనేసి అయితే తెలియజేసి దానికి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను, అలాగే దానికి సంబంధించిన జీవోను కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ వివరాల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది మనకు సాక్షిలో వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, జూన్ 7 నుంచి 10th పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మనకు జూన్ 7వ తేదీ నుంచి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఖచ్చితంగా 10 పరీక్షలు ఉంటాయి, మీరు బాగా చదువుకోండి అనేసి అయితే నిన్న విద్యాశాఖ మంత్రి గారు మనకు తెలియజేయడం అయితే జరిగిందనమాట. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే 10th పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామనేసి అయితే తెలిపారనమాట. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయి, కాబట్టి మీరు తప్పకుండా బాగా చదువుకోండి, మీ భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామనేసి అయితే క్లియర్గా అయితే తెలియజేయడం జరిగింది. ఇది మనకు 10th పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేటు. ఇంటర్ పరీక్షలకైతే ఇంటర్ పరీక్షలకు అయితే ఎటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు 10th మటుకు జరుగుతాయనేసి అయితే మన విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. ఇది వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ చేసుకోండి.